అగ్రిగోల్డ్ బాధితులకి మరొక శుభవార్త మొన్న మధ్యనే గుర్తుంది మనకందరికి కూడా పదివేల రూపాయల లోపు వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అదే సందర్భంలో తాజాగా ఇరవై వేల లోపు డిపాజిట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు చెల్లించేందుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది ఎందుకంటే కేసు అక్కడే నడుస్తూ ఉంది కాబట్టి టోటల్గా అమౌంట్లన్నీ కూడా ఏపీ డిపాజిటర్లకి ఏపీ ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తే అభ్యంతరం ఏం లేదని స్పష్టం చేసింది వార్డు సచివాలయాల ద్వారా సిఐడి సిఐ డిపాజిట్ దారుల వివరాలు తీసుకుంటారు అని చెప్పేసి ప్రభుత్వం న్యాయస్థానానికి చెప్పింది సేకరించిన వివరాలను సిఐడి డిఎస్పి ఆర్డీఓ పరిశీలిస్తారు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కలెక్టర్ సిఐడి ఎస్పీ దరఖాస్తులు ధృవీకరిస్తారన్నటువంటిది ప్రభుత్వం తేల్చి చెప్పింది కలెక్టరేట్ ద్వారా అర్హులైన డిపాజిటర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నది కోర్టుకు స్పష్టం చేసింది ధర్మాసనం మార్చి ముప్పై ఒకటి నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయమని చెప్పి ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు అదే సందర్భంలో ఆగ్రిగోల్డ్ కేసుని ఏపీ ప్రభుత్వానికి బదిలీ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం పిటిషన్ పైన న్యాయస్థానం విచారణ చేపట్టింది దానికి బదిలీ చేసే పాలనాధికారం తెలంగాణ హైకోర్టు చీఫ్ ఉందని చెప్పి ధర్మాసనం చెప్పింది నెక్స్ట్ మరి మళ్ళీ చీఫ్ జస్టిస్ ముందే ఉన్నా దీని మీద ఆగ్యుమెంట్ జరుగుతాయని చూడాలి ఇరవై వేల లోపలకి డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే మొన్నదాకా పదివేల లోపలకి వచ్చింది పదివేల నుండి ఇరవై వేల మధ్యలో వాళ్ళకి డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే త్వరలో రాబోతోంది